నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలక్షన్స్ మరియు నివార్ తుఫాన్ కారణంగా ఆగిపోయిన పనులను పునఃప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రిజర్వేషన్ పనులను వేగవంతం చేయాలని కోరారు. అర్జీదారుల సమస్యలను వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెళ్లగుంత, ఉమామహేశ్వరపురం, ఆలిమదుగు గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం ఎంఆర్ఓ బాలమురళీకృష్ణ, ఆర్ఐలు, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఈ మూడు కార్యక్రమాల వల్ల రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో కొంత డిస్పోజల్ తగ్గిందని నేను భావించాను. అందుకే ఒక షెడ్యూల్, కావలి డివిజన్ ఉండే 9 మండలాల్లో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు ఒక మండలానికి వెళ్ళి అన్ని రకాల సర్వీసెస్, రెవెన్యూ సర్వీసెస్, ముఖ్యంగా పబ్లిక్ స్టూడెంట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్, రైతులకు వచ్చేసి మ్యూటేషన్ సంబంధించి అన్ని కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకసారి మళ్ళీ కూడా అందరినీ కూడా ఉత్తేజపరిచేసి త్వరగా డిస్పోజల్ త్వరగా కావాలి, ఎక్కడ కూడా పెండింగ్ ఉండరాదు, పబ్లిక్ ఇబ్బంది పడరాదు అనే ఒక ఉద్దేశంతోనే డిస్పోజల్ లెవెల్ ఎలా ఉంది అని చూడము దాని కొరకు మండల విజిట్కు రావడం జరిగింది. ఈరోజు మీటింగ్లో తహసీల్దార్ తర్వాత నుండి వీఆర్ఓ వరకు ప్రతి ఒక్కరూ ఉంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రీసర్వే అండ్ పిఓఎల్ఆర్ ఏ స్టేజ్లో ఉంది, ఎలా చేయాలనేది ఒకసారి వారికి గైడెన్స్ ఇవ్వడము, తర్వాత ఈ వెబ్లైన్ యాక్టివిటీస్, కొత్త పాస్బుక్లు ఇవ్వడము, అడగల కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పెండింగ్ ఉన్నాయా ఏంటి, వేరియస్ రెవెన్యూ సర్వీస్, మీ సేవ స్పందన ఇవన్నీ కూడా ఏ రేంజ్లో ఉన్నాయి, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందని చూడడానికి రావడం జరిగింది. గతంలోనే అల్లూరులో లాస్ట్ ఫ్రైడే అల్లూరులో కూడా చూడడం జరిగింది, అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా భూగోళకు సంబంధించి పరిశీలన చేయడం జరుగుతుంది, అధికారులు కూడా జరిగింది.